ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం అందరం కలిసి చదువుకుందాం. యజ్రా 8:21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. ప్రభు సహార్థమే ఒకసారి ప్రార్థన చేసుకుందాం. గత రాత్రి మనం కొంతసేపు ఈ యొక్క వాగ్దానాలు, అంటే ఈ సంవత్సరం ప్రభు మనకు అనుగ్రహించిన ఈ యొక్క మాటల గురించి మనం ధ్యానించుకున్నాం. ప్రభు చిత్తం అయితే మరి కొంత వీటి గురించి మనం ధ్యానిద్దాం. ధ్యానించి బలలోనికి మనం వెళ్దాం. ఈ యజ్రా గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఇవన్నీ ఇంతకుముందు మనం ధ్యానించినవే, కొత్త ఏం కాదు మనకి. కానీ ఈ యొక్క మూడు మాటలు ఈ యొక్క పాఠం ద్వారా మనం ఏ విధంగా మనం ఫాలో అవ్వగలమో నేర్చుకుందాం. అసలు యజ్రా అనే వ్యక్తి ఎవరు మనం ఇంతకుముందు చూసుకున్నాం. ఇవన్నీ మనకు తెలిసినవే. ఇస్రాయేలీలు పాపం చేసినప్పుడు వాళ్ళు బబులోను దేశానికి చెరగా వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు ఉన్నారు అక్కడ, పాపం చేశారు కాబట్టి దేవుడు వాళ్ళకి శిక్ష విధించాడు. ఆ తర్వాత 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు బ్యాచెస్గా మళ్ళీ తిరిగి యెరూషలేమునకు వచ్చారు. ఆ యెరూషలేమునకు వచ్చిన వాళ్ళల్లో ఈ యజ్రా ఒకడు. ఈ యజ్రా ఈయన జీవితం చూసినట్టయితే కొన్ని మాటలు మనం గ్రహించవచ్చు. 7:6 ఈ మోషే యొక్క ధర్మశాస్త్రం మందు ప్రవీణత గల శాస్త్రి. చదవండి. ఎవరు తోడుగా, అతన్ని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున. ఇప్పుడు 9వ వచనం చివరి భాగం కూడా చదువుతారా? తన దేవుని, చాలండి, తన దేవుని హస్తము తనకి తోడుగా ఉన్నందున. ఇప్పుడు అదే 7వ అధ్యాయంలో 28వ వచనం కూడా చదవండి. చాలమ్మా, నా దేవుడనే యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున. ఇక్కడ ఎందుకని పదే పదే మనము ఈ యొక్క యజ్రా జీవితంలో ఈ మాటను చూస్తున్నాం? 8వ అధ్యాయం కూడా రెండు ఒకసారి 22వ వచనం 8వ. మా దేవుని హస్తం తోడుగా ఉండగా చాలండి. అదే ఒకసారి 31 కూడా చదవండి. చాలండి, 18వ వచనం కూడా చదవండి. చాలమ్మా. ఇప్పుడు ఏం చదివాం మనం? పదే పదే మా దేవుని హస్తం మాకు తోడైంది,
కరుణాహస్తం తోడుగా ఉంది, మా దేవుని హస్తం మాకు తోడే ఉంది. ఎన్నిసార్లు చదివామ్మా 7వ అధ్యాయంలో, 6వ వచనంలో చదివాము, 8వ వచనంలో చదివాము, 28లో చదివాము, మళ్ళా 8వ అధ్యాయంలో 18లో చదివాము, 22లో చదివాము, 31లో చదివాము, మా దేవుని హస్తము మాకు తోడై ఉన్నందున. కాబట్టి యజ్రా జీవితంలో దేవుని హస్తము తోడుగా ఉంది అన్న విషయం మనం గ్రహించుకోవాలి. ఈ దేవుడు మనల్ని 2023 సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. మన జీవితాల్లో కూడా మన దేవుని కరుణాహస్తము, అబ్బా ఎంత మాట అన్నాడు, ఎంత చక్కటి మాట కరుణాహస్తం మాట. కాబట్టి ఈ కరుణాహస్తము మనకు కూడా తోడై ఉంటే ఎంత బాగుంటుంది. అసలు దేవుని యొక్క కరుణాహస్తము ఎవరికి తోడుగా ఉంటుంది? 7:10 దేని పరిశోధించి? యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి చదవండి, దాని చొప్పున నడుచుకున్నటకును కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. దేన్ని పరిశోధిస్తున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పు నడుచుకోవడానికి. చాలామంది అన్యులు బైబిల్ చదువుతారు, చాలా బాగా పరిశోధిస్తారు, అందులో ఏ జ్ఞానం ఉందో అని పరిశోధిస్తారు, కానీ విడిచిపెట్టేస్తారు. కానీ ఇతను ఏం చేశాడు? పరిశోధించి దాని చొప్పున నడుచుకోవడానికి. ఎందుకయ్యా నువ్వు పరిశోధిస్తున్నావు దేవుని వాక్యాన్ని? కొంతమంది అట దేవుని వాక్యాన్ని బోధ చేయడానికి చదువుతారట, కొంతమంది దేవుని వాక్యాన్ని ఏదో చదవాలి కాబట్టి చదువుతారట, కొంతమంది దేవుని వాక్యం ఇదేదో బాగుంది అని చదువుతారంట. కానీ దేవుని వాక్యం ఎలా చదువుకోవాలంటే, ఎందుకు చదువుకోవాలంటే దానికి అనుగుణంగా నేను నడుచుకోవాలి కాబట్టి దేవుని వాక్యం చదవాలి, అది ముఖ్యం. దానికి అనుగుణంగా చూడండి ఎంత బాగా రాశాడు, యెజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును. ఇది ప్రాముఖ్యమైన విషయం. అంతేకాదు అక్కడితో ఆగిపోలే, ఇశ్రాయేలుకి దాని కట్టడలను విధులను నేర్పాలి అది. కాబట్టి అందుకని దేవుని యొక్క కరుణాహస్తము, దేవుని యొక్క హస్తము ఈయనకి తోడైగా ఉందంట. కాబట్టి దేవుని వాక్యానికి మనం ఎంతగా ప్రాముఖ్యత ఇస్తే దేవుడు మనకు అంతగా ప్రాముఖ్యత ఇస్తాడు. ఇప్పుడు మనము చదువుకున్న 21వ వచనంలో, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండడని ప్రకటించితిని. ఇప్పుడు ఈ మాట మీద మనం ధ్యానిద్దాం. ఇప్పుడు బబులోన్ దేశం నుంచి తన యెరూషలేం వైపుకి వెళ్తున్నాడు. మన జీవితాల్లో కూడా మనం కూడా ప్రయాణిస్తున్నాం, అందరం ప్రయాణిస్తున్నాం. 2022లో ప్రయాణించాము, 23లో కూడా ప్రయాణిస్తాం. ఎక్కడ నుంచి? సంవత్సరం గడిచే కొద్దీ, ఒక రోజు గడిచే కొద్దీ, మన జీవితాల్లో వయసు పెరుగుతున్నా కొద్దీ మనం దేనికి సమీపిస్తున్నాము? దేవునికి సమీపిస్తున్నాం. చాలామంది అంటారు, అయ్యా నేను వయసులో అయిపోయాను, ఇక ఎంతకాలం బ్రతుకుతాను, సమాధికి దగ్గర పడుతున్నానని చాలామంది అంటారు. ఈ మాట అనేది అన్యులు, విశ్వాసులు అలా అనకూడదు. రోజు గడిచే కొద్దీ, సంవత్సరం గడిచే కొద్దీ నేను యెరూషలేమునకు సమీపిస్తున్నా, పరమ యెరూషలేమునకు సమీపిస్తున్నా, పునాదులు గల పట్టణానికి. మనం రాత్రి చదువుకున్నాం కదా, మీకు స్థలము సిద్ధపరచ, ఆయన నా కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు కాబట్టి రోజు గడిచే కొద్దీ దానికి నేను సమీపిస్తున్నా. ఎంత ఉత్సాహం మనలో రేగాలి. కాబట్టి ఇప్పుడు ఈ 3 విషయాలు ప్రార్థిస్తున్నాడు. దేనికంటే దేవుని సన్నిధిని మమ్మల్ని దుఃఖపరచుకొని అక్కడ మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని కాబట్టి ఇది మనం చూసుకున్న మాటలే ఇంతకుముందు కూడాను. 3 భద్రత కావాలి. ఎవరికి భద్రత కావాలి? నాకు భద్రత కావాలి, నా చిన్నవారికి భద్రత కావాలి, 3 నా ఆస్తికి భద్రత కావాలి. ఎందుకు భద్రత? నేను ప్రయాణిస్తున్నాను. ప్రయాణం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రయాణంలో శత్రువులు ఉంటారు, దోచుకునేవారు ఉంటారు. ఆ విషయము యెజ్రాకు తెలుసు. 31వ వచనం చదువుతారా? ఎక్కడి నుంచమ్మా? యెరూషలేమునకు రావడం కోసమని అహావా నది నుండి బయలుదేరగా. ఇప్పుడు చదవండి,
మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి కాబట్టి మార్గంలో ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు, పొంచి ఉన్నవారు ఉన్నారు. ఇది యొక్క మన యాత్రా జీవితంలో మనకు శత్రువులు ఉంటారు, పొంచి ఉన్నవారు ఉంటారు. శత్రువులు ఎప్పుడు కీడు చేయాలని చూస్తారు. ఈ పొంచి ఉన్నవారితో చాలా ప్రమాదం. వాళ్ళు కనపడరు, మామూలుగానే ఉన్నారు కదా అనుకుంటాం. అరే మన సహోదరులే అనుకుంటాం, మన స్నేహితులే అనుకుంటాం, మనకు తెలిసిన వాళ్ళే అనుకుంటాం, చాలా సన్నిహితంగా ఉంటాం. కానీ ఎప్పుడు వాళ్ళు దాడి చేస్తారో అప్పుడు వాళ్ళు దాడి చేస్తారు. శత్రువు అనేది చాలా మోసకరమైంది. కాబట్టి ఈ యొక్క మనం చూసిన విధానంలో ఈ ఇక్కడ ఏమని రాయబడి ఉందమ్మా, మనం రాత్రి ధ్యానించాం కదా, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సారాళము చేసేదను, యెషయా 45:2. కాబట్టి మన దేవుడు మన యాత్రా జీవితంలో మనకెదురుగా ఉన్న శత్రువుల్ని, పొంచి ఉన్న వారిని నశింపజేస్తాడు. అంటే మెట్టగా ఉన్నవి, మనకు అడ్డమైనవి, ఆ ఇనప గడియలు, ఆ యొక్క మరి ఇత్తడి తలుపుల్ని ఆయన పగలగొట్టి ఆయన మనకు సహాయం చేసి మనము గమ్యాన్ని చేరేదాకా మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు అవునా కాదు? కాదని ఒప్పుకుంటారా? కాదు. కాబట్టి మాకు, మా బిడ్డలకి, మా ఆస్తికి, మూడుకి కూడా శుభ ప్రయాణము కలగాలి. మాకు ఎందుకు శుభ ప్రయాణము కలగాలి? అపోస్టలైన పౌలు రెండు మాటలు అంటాడు చూడండి. అపోస్టల కార్యాలు అంటే ఆత్మీయంగా ఆత్మలో ఎదుగుతున్న మనము, వాక్యాన్ని ఎరిగిన మనము ఈ రెండిటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే విశ్వాసులు మనం పడిపోయే అవకాశాలు ఉంటాయి. అపోస్తల కార్యాలు 23:1 మొదటి వచనం అండి. పౌలు ఎవరిని తేరు చూశాడండి? ఈ మహాసభవారంటే ఎవరు? యూదుల యొక్క మత ప్రవిష్టులు, ప్రధాన యాజకులు, ఆ పెద్దలు, సన్హెడ్రిన్ అంటారు. కాబట్టి ఆ తన సొంత ప్రజలు, పౌలు యొక్క సొంత ప్రజలు, అంటే వాళ్ళు యూదులు, ప్రధాన యాజకులు. కాబట్టి వాళ్ళని చూసి ఏమంటున్నాడు ఇప్పుడు చదవండి. సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడినై, చూసారు ఎంత మాట అన్నాడో, సహోదరులారా నేను ఇప్పుడు వరకు, అంటే నేను నేటి వరకు ఏ దినాన్నైతే మారు మనసు పొందాడో, ఏ దినైతే రక్షణ పొందాడో, అప్పటి నుంచి ఇప్పుడు దాకా, ఈ దినం, ఈ క్షణం దాకా మనం చెప్పగలమా, మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకుంటున్నాను చెప్పాను. నిన్న రాత్రి మనం చూసుకున్నాం దేవుని ఎదుట నడుచుకున్న వ్యక్తుల్ని, ఇద్దరిని చూసుకున్నాం. చెప్పగలరా, ఏలియా, సమూయేలు దేవుని సన్నిధిలో నిలబడ్డ వ్యక్తులు, దేవుని సన్నిధిలో సేవ చేసిన వ్యక్తులు. అంటున్నాడు, నేను దేవుని ఎదుట నేను నడుచుకుంటున్నాను, ప్రభు మన నడతను గమనిస్తున్నాడు, మన చేసే చేష్టలను గమనిస్తున్నాడు. ఎప్పుడు నిర్మలమైన మనసాక్షి, నిర్మలమైన మనసాక్షి ఎలాగొస్తుంది, ఎలాగొస్తుంది తెలుసు కదమ్మా, యేసుక్రీస్తు పర రక్తంతో కడగబడేటి చేత. అంటే గొర్రెల యొక్క మేకల రక్తము, మేకల రక్తం మనల్ని పవిత్రపరచలేదు, కానీ నిర్దోషమైన యేసుక్రీస్తు పర రక్తం మా చూడ మాట ఒకసారి చదువు. హెబ్రీయులు రాసిన పత్రిక ఆ యొక్క నిర్మలమైన మనసాక్షి మనం మెయింటైన్ చేయాలి. 13 చదువుతారా లేకపోతే 14 చదవండి అమ్మా. Hebrews 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తను తానుకు దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్నా, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అంటే పౌలు ఏం చేస్తున్నాడు, క్రీస్తు యొక్క రక్తం మీద ఆధారపడిన వ్యక్తి పౌలు. సహోదరులారా, ఇప్పటి వరకు నేను మంచి మనస్సాక్షిని నేను కలిగి ఉన్నాను. ఇప్పుడు 24 రండి. 24 కూడా ఇదే మాట అంటాడు చూడండి. 16 చదువుతారా, ఈ విధమున నేను
దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. ఇందాక ఎవరు ముందన్నాడు? ఇస్రాయేలీలు యూదుల ముందు అన్నాడు. ఇప్పుడు ఎవరు ముందు అంటున్నాడు? ఫేలిక్స్. ఈ ఫేలిక్స్ ఎవరు? రోమా రాజ్యానికి అధిపతి, అంటే ఆ రోమా ప్రభుత్వంలో ఫేలిక్స్ అని ఆయన అధిపతి అన్నమాట. కాబట్టి యూదుల ముందు చెప్తున్నాడు, అన్యుల ముందు చెప్తున్నాడు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, అయ్యా నా మనసాక్షిని మనుషులు ఎదుట దేవుని ఎదుట ఎప్పుడు నిర్మలంగా ఉంటున్నాను. అంటే యేసు ప్రభు రక్తం మీద ఎంత ఆధారపడుతున్నాడు అపోస్టలైన పౌలు. నేనా జీవితంలో ఎజ్రా అన్నాడు కదండి, మాకును మా ఆస్తికిని మా చిన్నవారికి మా ఆస్తికి. కాబట్టి నేను క్షేమకరంగా ప్రయాణం చేయాలంటే, అంటే ఈ యొక్క పాపలోకము నుంచి ఆ యొక్క పరమకానానికి యెరూషలేముకి క్షేమకరమైన ప్రయాణం నేను చేయాలంటే అనుదినము క్రీస్తు ప్రభు యొక్క రక్తం మీద నేను ఎవ్రీ టైం ఉదయం లేచినప్పటి నుంచి నా మనస్సాక్షి నేను కడుగు దోషారోపణ నేరారోపణ చేసే మనస్సాక్షి ఉంటే మనలో సంతోషం ఉండదు. కాబట్టి పౌలు ఇంకేమంటున్నాడు మొదటి కొరింథీయుల రాసిన పత్రికలో, అని ఎంత జాగ్రత్త పడుతున్నాడు చూడండి పౌలు. ఆ యొక్క పౌలుకున్న జాగ్రత్తలో కొద్దిగానే మనకుందా? 9:27 కానీ ఒకవేళ బాబు ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోదునేమో అని నా శరీరం నలగొట్టి దాని లోపరుచుకొంచున్నాను. రెండు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎప్పటికప్పుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత మన హృదయాల్ని కడుక్కోవాలి, మన మనసాక్షిని శుభ్రం చేసుకోవాలి. రెండోది మన శత్రువు, మన ప్రధాన శత్రువు ఎవరో తెలుసా? మన శరీరమే. దీనికి ఇచ్చే విలువ, దీనికి ఇచ్చే డబ్బు, దీనికి పెట్టే డబ్బు, దీనికి ఇచ్చేది దేనికి మనం పెట్టాం? శరీరం చక్కగా ఉండాలి, ఎంత ఆశ. ఆరోగ్యంగా ఉండటంలో తప్పు లేదు, కానీ కొంతమంది అసలు శరీరాన్ని చూస్తే 40 ఏళ్ళలో కూడా 20 ఏళ్ళలో కనిపిస్తుంటారు, 60 ఏళ్ళలో కూడా 20. ఏంటంటే వాళ్ళు మరి వేసే పెయింట్లు అలాంటివి. అంటే ఎవరిని విమర్శించట్లేదు, ఇంక యవనస్తులైన కుర్రవాళ్ళు వాళ్ళు అసలు చెప్పాల్సిన పర్లేదు. ఈ శరీరం ఏం చేస్తుందంటే మన పాపం దిశగా నడిపిస్తుంది. శరీరేచ్ఛ, నేత్రాస, జీవబడము చాలా ప్రమాదకరమైనవి, దుష్టి నుంచి వచ్చినవి. ఈయన అంటున్నాడు, ఒకవేళ ఇంత చెప్పిన తర్వాత నేను నా శరీరేచ్ఛలో పడి భ్రష్టునైపోతానేమని శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. నలగొట్టుకోవటం అంటే ఏంటమ్మా? ఇంట్లో మీరు చేస్తారు కదా వంటలు, లవంగాలు ఇవన్నీ వేసి దంచుతారు, వేస్తే ఆ మిరియాలు లవంగాలు అన్నీ పొడైపోతాయి. అలా శరీరాన్ని అలగొట్టుకుంటున్నాడు. అంటే శరీరాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నాడు, శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లే. ఆరోగ్యంగా ఉంటే తప్పులేదు, ఇంక దీని గురించి అధికంగా ఆలోచిస్తేనే తప్పు. ఏ డ్రెస్ వేయాలి, ఏం తినాలి, ఏమి చేయాలి, ఇవన్నీ ప్రభువుకి తెలుసు. కాబట్టి మనసాక్షిని కాపాడుకుంటున్నాడు, రక్తంతో కడుక్కుంటున్నాడు, శరీరాన్ని కూడా నలగొట్టుకుంటున్నాడు. అటువంటి మనసు, అటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనము క్షేమంగా యెరూషలేమునకు చేరగలము. రెండోది మన చిన్నవారు అని రాయబడి ఉంది. చిన్నవారంటే మన నెక్స్ట్ జనరేషన్. బైబిల్ గ్రంథంలో పిల్లలకి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఒకసారి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంకి రండి. మనం నెగ్లెక్ట్ చేసేది పిల్లల్ని, కానీ బైబిల్ గ్రంథంలో పిల్లలకి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడిందంటే 6వ అధ్యాయము 6:7 చదువుతారా? సరే, పెద్దలు చెప్తున్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు అయ్యా నీ హృదయంలో ఉండాలి, ఇక్కడదా బాగానే ఉంది, ఇప్పుడు చదవండి. నీవు నీ కుమారులకు అభ్యసింపజేసి కూర్చున్నప్పుడు, త్రావును నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి, సూచనగా నీ చేతికి కట్టుకోవాలి, అవి నీ కన్నుల మధ్య బాస్కంగా ఉండవలను, ఎంత ప్రాముఖ్యత దేవుని వాక్యానికి.
మా చిన్నవారు ఎజ్ర ఎటువంటి వాడంటే, అయ్యా మేము ఒక్కళ్ళం క్షేమంగా వెళ్తే సరిపోదు, 2023లో నేను ఒక్కడిని ఆత్మీయంగా జీవిస్తే సరిపోదు. నా చిన్నవారు సండే స్కూల్ టీచర్సు పిల్లల విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ప్రార్థన చేయాలి. యూత్ లీడర్స్ యవనస్తుల గురించి చాలా పట్టింపు కలిగి ఉండాలి. దేవుని సంఘాన్ని నడిపించే పెద్దలు, దేవుని సేవకులు సంఘస్థుల మీద చాలా పట్టింపు కలిగి ఉండాలి. నేను ఒక్కడిని బాగుంటే సరిపోదు, నా సంఘం కూడా బాగుండాలి, నా పిల్లలు కూడా బాగుండాలి. వాళ్ళ పిల్లలు బాగుండాలంటే ఏం చేయాలి? ఎంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచేటప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవాలని. దురదృష్టకరం ఏంటంటే, ఇంట పడుకున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, ఈ కాలంలో పిల్లల చేతులు ఏముంటాయి అమ్మా? మొబైల్ ఫోన్ ఉంటుంది, కార్టూన్ను. తల్లు ఏమో అలాగ అలవాటు చేసేస్తున్నారు. ఎవరిని నేను విమర్శించలేదు ఏమనుకోకండి, వాటినే అభ్యాసం చేస్తున్నారు. పెద్దల దృష్టి కూడా అంతా మొబైల్ ఫోన్ మీద ఉంటుంది ఇప్పుడు ఈ కాలంలో. అలా అయిపోయింది రోజులు. లేదంటే చదువులు. ఎందుకు మందిరానికి రాలేదంటే, ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం కదా, బాబుకి పరీక్షలు, ఏం చదువుతున్నాడంటే యూకేజీ 1వ క్లాసు. దేవుని ఇంటికి, దేవుని వాక్యానికి ఇచ్చే ప్రాముఖ్యతను ఇవ్వకపోతే పిల్లలు బాగా చదువుతారు, ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, కానీ దేవుళ్ళు ఉండరు. చాలామంది అలాగ ఉన్నారు ఈ లోకంలో. చాలామంది వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు సరైన మార్గంలో లేదని నిత్యనోరో కొట్టుకుంటూ ఉంటారు. అప్పటికి టైం అంతా అయిపోద్ది. మన జీవితం యొక్క ప్రయాణంలో మనతో పాటు మన పిల్లలు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలి, వాళ్ళకు వాక్యం నేర్పాలి, వాళ్ళ కంఠస్థ పెట్టారో లేదో చూడాలి, సండే స్కూల్కి పంపాలి, వాళ్ళ గురించి చాలా ప్రార్థన చేయాలి. యోబు ఏం చేసేవాడు తెలుసు కదా, ప్రతిదినం ఎక్కడైనా తప్పు చేశారేమోనని బలి అర్పించేవాడట. ఏమవసరం యోబుకి? 10 మంది పిల్లలు ఉన్నారు, బాస్తిపరుడు దర్జా బతకాల్సింది కదా. ఆ ఇంట్రెస్ట్ అనేది మన జీవితంలో ఉండాలి. మూడోది ఏమిటి, మాకును మా చిన్నవారికిని మాస్తికిని శుభ ప్రయాణం కలగాలి, క్షేమకరమైన ప్రయాణం కలగాలి. ఇప్పుడు మా సంగతి చూసుకున్నాం, పిల్లల సంగతి చూసుకున్నాం. ఆస్తి ఏమిటి? వీళ్ళకున్న ఆస్తి అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 6వ అధ్యాయంలో. అక్కడ ఏంటంటే, వాళ్ళు వెండి పాత్రలు, ఇప్పుడు చూడడానికి సమయం లేదమ్మా. వాళ్ళు దేవుని మందిరంలో ప్రతిష్ఠ చేయడానికి కొన్ని వెండి పాత్రలు, బంగారు పాత్రలు తీసుకెళ్తున్నారు, కొన్ని పొట్టేళ్ళు, మరి కోడిలు, ఇవన్నీ తీసుకెళ్తున్నారనమాట. ఎందుకు ఇవన్నీ తీసుకెళ్తున్నారంటే, యెరూషలేములో ఏముంది, దేవుని మందిరం ఉంది కాబట్టి మందిరంలో ప్రతిష్ఠించాలి. అట్ ద సేమ్ టైం దేవుని బలిపీఠం మీద ఆ పొట్టేళ్ళని వధించాలి. కాబట్టి వీళ్ళతో పాటు ఆ వెండి పాత్రలు, బంగారు పాత్రలు, ఈ యొక్క దేవుని మందిరానికి తీసుకురావాల్సినవి చాలా ఉన్నాయి. ఇవి ఆస్తి. మరి మన జీవితంలో మనము దేవుని మందిరానికి తీసుకెళ్ళవలసిన ఆస్తి ఏమిటి? కొందరిని కదిపితే అంటారు, అయ్యా నేను పేదవాడిని, వేసుకునే షర్ట్ తప్ప ఏమి లేదు, నా జోబులో రూపాయి లేదు అంటారు కొంతమంది. చాలా తప్పు. దేవుడు అట మనకు చాలా ఆస్తిని పెట్టాడట. చాలా అంటే చాలా ఆస్తి ఉంది. ఏంటి మన ఆస్తి? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం అండి. క్షమించండి, అది కాదు. ప్రతివానికి 12 చదవండి. ఇదిగో వచ్చుచున్నాను, అక్కడ ఆకండమ్మా. వాణి క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు జీతము నెలాఖరికి కంపెనీ వాడు జీతం ఇస్తాడు. రోజంతా పనిచేస్తే యజమానుడు జీతం ఇస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకు జీతం అనేది ఒకటి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మనకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడని ఇంద రాత్రి మనం చూసుకున్నాం. అంతేకాదు, ఇక్కడ ఏం జరుగుతుందటండి, ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాణి క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు.
మందిరంలో ప్రభు రక్తంతో కనక కడగబడిన ప్రతి ఒక్కడు పురుషుడు సహోదరుడు ఏంటి సహోదరి ఏంటి ముసలివాళ్ళు ఏంటి యవనస్తులు ఏంటి పిల్లవాళ్ళు ఏంటి చాలామంది అంటారు అయ్యా నేనేం పరిచర్య చేయగలను దేవుడు ప్రతి ఒక్కరికి పరిచర్య అప్పచెప్పాడు ఆ విషయం మనం రోమ 12వ అధ్యాయము మొదటి కొరింథీ 12వ అధ్యాయం ఇంటికి వెళ్తారు చదవండి ఎవరి యొక్క సామర్థ్యానికి తగినట్టు వాళ్ళకి ఇచ్చాడు కొంతమంది వృద్ధులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా సంఘం గురించి ఎంతో ప్రార్థన చేస్తుంటారు నడవలేని వాళ్ళు కూడా కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి పని అప్పచెప్పాడు పని చేస్తేనే జీతం చూడండి ఇది ఏముందమ్మా ఇదిగో త్వరం వాని వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అదే మన ఆస్తి ఈ లోకంలో ఈ సంవత్సరంలో మన ఆస్తిని మనం కాపాడుకుందామా విడిచిపెడదామా అది మన చేతుల్లో ఉంది ఏమిటి మనం ఏ విధంగా మన ఆస్తిని మనం కాపాడుకోగలం మనము దేవుడు మనకి ఇచ్చిన పని నమ్మకంగా చేస్తే మన జీతాన్ని మనం పైన కాపాడుకున్నట్టే మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఈ విషయంలో అనేకమైన సార్లు మనం ఆ బహు నిర్లక్ష్యంగా ఉంటాం 3వ అధ్యాయం తీయండి 12, 13, 14 ఎవడా చదవండమ్మా బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు ఏం కనిపిస్తుందమ్మా అక్కడ వాళ్ళు ఏం కనిపిస్తుంది ప్రతి ఒక్కడు వాని వాని ఇంతకుముందు మనం ధ్యానించాం వాని వాని పని కనపడను చదవండి చాలమ్మా ఈడు ఎక్కడ కట్టాడు ఈ వ్యక్తి పరలోకంకి వెళ్ళిన తర్వాత పని చేస్తాను పరలోకంకి వెళ్ళిన తర్వాత జీతం సంపాదిస్తాను బైబిల్ అలా చెప్పదు నీ జీతము ఈ భూలోకంలో నువ్వు బతికున్న రోజుల్లోనే దానిని బట్టే నెలాఖరులో జీతం ఇస్తారా అంటే నెల రోజులంతా పనిచేసినందుకు నెలాఖరులో జీతం ఇస్తారు అవునా ఏ పని చేయకుండా నేను జాయిన్ అయిపోయాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త కంపెనీలో జాయిన్ అయ్యాను ఇవాళ వెంటనే జీతం ఇస్తారా ఎవరు నెల రోజులంతా వీడు ఎన్ని ఎలా పరిచర్య పని చేశాడో అది చూసి అప్పుడు జనవరి 31వ తారీఖునో ఫిబ్రవరి 1వ తారీఖునో జీతం ఇస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏ పని చేసినా భూమి మీద పరలోకంకి వెళ్ళి అక్కడ పనిచేసి అక్కడ జీతం సంపాదిస్తాను ఇటువంటి అపోహలు పెట్టుకోవద్దు అక్కడ ఏమనుందండి పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును ఎంత భయంకరమైన మాట మన ఆస్తికి నష్టం కలగటం మనకిష్టమేనా ఎవరికి నష్టం కలుగుద్దంట ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును వాడి ఆస్తి వాడి జీతం ఏమైపోయింది అయ్యయ్యో వాడికి కూడా జీతం ఇద్దామనుకొని దేవాదేవుడు అట్టిపెట్టి ఉంచాడు కొంత కానీ వాడి పని వాడు కర్రగా గడ్డి కొయ్యకాలు ఈడితో కడుతున్నాడు అజాగ్రత్తగా కడుతున్నాడు ఇంకా దేవుడు ఏ విధంగా జీతం భద్రపరుస్తాడు ఒకడట బంగారము వెండి వెలగల రాళ్ళు బంగారం ఖరీదైంది వెండి ఖరీదైంది వెలగల రాళ్ళు ఖరీదైంది క్రయం చెల్లించు నీ సమయాన్ని కొంత వెచ్చించు నీ సమయాన్ని ప్రార్థనలో కొంత వెచ్చించు ఇతరుల కోసం కొంత వెచ్చించు ఇతరుల కోసం ప్రార్థన చేయి నీ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేయి నీ స్నేహితుల రక్షణ కొరకు ప్రార్థన చేయి ఏమన్నా నీకు తెలిసిన మాట నలుగురికి చెప్పు ప్రభువుని గురించి మందిరంలో ఏదైనా పని ఉంటే చెయ్యి యవనస్తుడా యవనస్తురాలా ఎక్కడన్నా ప్రభువాక్యం వినిపిస్తుంటే వెళ్ళి అక్కడికి క్రయం చెల్లించు బంగారము వెండి వెలగరాలతో కట్టు ఊరకు వస్తుంది కదా కర్ర గడ్డి కొయ్యకాలు అక్కడికి వెళ్ళి 4 మొక్కలు నరికేసి తెచ్చి ఆహా కట్టాను అగ్ని కాల్చేస్తుంది జీతం అనేది పైసా ఉండదు నష్టం కాబట్టి ఎజ్రా ఏమంటున్నాడు ఈ 3 చూసుకుంటున్నాడు మేం బాగుండాలి మా చిన్నవారు బాగుండాలి మా ఆస్తి బాగుండాలి ఎజ్రా ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు యెరూషలేముకి ఎక్కడి నుంచి యెరూషలేముకి వెళ్తున్నాడు
బబులోను దేశము ఆ ఆహవా నది నుంచి యెరూషలేముకి వెళ్తున్నప్పుడు ఈ మూడు విషయాలు చూసుకున్నాడు. మనం కూడా ఈ మూడు విషయాలు చూసుకోవాలి. ఇంకొక మాట కూడా చదువుకొని మనం ఇప్పుడు బలల యొక్క వెళ్దాం. అదే ఎజ్రా గ్రంథము అనే కొన్నిసార్లు మనం ఏంటంటే దేవుని పనిని నిర్లక్ష్యపెట్టి మన జీవితాలని లోకంలో గడుపుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత లాభో అంటే ఏం లాభం, అయ్యో నాకు దేవుడు జీవితం ఇవ్వలేదని దేవుణ్ణి నిందించలేం మనం. ఇప్పుడు 22 చదవండి, 8:22 మేలు కలుగు చేయటకై ఆయనను ఆశ్రయించే వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండను కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఇది ఇక్కడ మనం ఈ సంవత్సరం యొక్క మూడో మాట ఏంటమ్మా, మీరు నాకు ఒక సామాన్యమైన మనిషి, చెరపడ్డబడ్డ మనిషి, ఆ రాజుతో, ఆ బబులోను రాజుతో అంటున్నమాట. ఏమన్నాడంట, మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించే వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండను కానీ మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు సజీవుడు, ఆయన హస్తము మాకు తోడుగా ఉంటుంది అని ఎవరితో, స్నేహితులతో చెప్పట్లే, తనకంటే చిన్న వయసు ఉన్నవారితో చెప్పట్లే, ఏకంగా రాజుతో చెప్తున్నాడు. ఎంత ధైర్యం! ఇదే సాక్షులుగా ఉండటం అంటే. మన జీవితాన్ని ఎలా చెప్పగలిగాడమ్మా ఈ మాట? మనం ఒకసారి బయటికి సువార్తకు వెళ్ళినప్పుడు ఎన్నో చెప్తాం, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు మేలు చేస్తాడు, దేవుడు మీకు అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఎప్పుడు అలా చెప్పకూడదు. మన జీవితాల్లో జరిగినయే చెప్పాలి, మన జీవితాల్లో జరిగినయే చెప్పాలి, జరగనివి చెప్పకూడదు. అబద్ధపడినట్టు అవుద్ది. దేవుడు వెర్రివాడు కాదు. మనం దేవుని వెంబడించం, మనం దేవుడి మీద ఆధారపడం, దేవుని వద్ద నుంచి ఏ సహాయం కోరం. సువార్తలో మాత్రం మీరు ప్రార్థన చేసినట్టయితే ప్రభు మీకు సహాయం చేస్తాడు, ప్రభు మీ స్వస్థపరుస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, నవ్వుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. శక్తి ఉండదు మన మాటల్లో. ఈ మనం ఈ ఎజ్రా జీవితంలో చూసినట్టయితే ఆరంభం నుంచి దేవుని యొక్క కరుణాహస్తము తనకి తోడైండుట తాను చూసాడు. గనుక రాజు యొద్దకు ధైర్యంగా వెళ్ళి ఏమంటున్నాడండి, మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించే వారందరికీ మా దేవుని కరుణాహస్తము తోడుగా ఉండను కానీ. ఈ సంవత్సరం 2023లో మీరు నాకు సాక్షుల ఆక్రమాట అమ్మా 43:10. కాబట్టి మనము సాక్షులముగా ఉండాలంటే అనుభవం మనము కలిగి ఉండాలి. మన దేవుని హస్తము, కరుణాహస్తము మనకు తోడుగా ఉండేటట్టు చూసుకోవాలి. కరుణాహస్తం తోడుగా ఉండాలంటే ఏం చేయాలమ్మా, ఏం చేయాలి? చెప్తున్నారు, ఒకసారి చూడండమ్మా 7:10 ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రను పరిశోధించి దాని చొప్పు నడుచుకుంటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టలు విధులు నేర్పటకును దృఢ నిశ్చయం చేసుకోను. ఇది ఈ సంవత్సరం మనం చేసుకోవాల్సిన ఆ యొక్క నిర్ణయం. ఒకళ్ళు ఇప్పుడు దాకా ఇది కానీ లేకపోతే ఈ దినాన్న మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మనం ఎక్కువ దేని పరిశోధిస్తామమ్మా చెప్తారా? మొబైల్లో, అమెజాన్లో ఎక్కడ ఏ ఆఫర్ దొరుకుద్దో దాని మీద పెట్టే టైము, ఫ్లిప్కార్ట్లో ఏ ఆఫర్ ఎక్కడ దొరుకుద్దో దాని మీద పెట్టే టైము, ఫేస్బుక్లో ఏ ఫ్రెండ్ ఏ అంటే యవనస్తుల గురించి చెప్తున్నా, పెద్దల గురించి కాదులేండి, ఫేస్బుక్లో ఏ ఫ్రెండ్ ఏ పోస్ట్ పెడతాడో దాని మీద పెట్టే టైము, దాని మీద పెట్టే పరిశోధన. దేవుని వాక్యం మీద మాత్రం పెట్టరు ఎవరు, మనసు ఎవరిని ఇస్తలే అమ్మా. జీవితం ఎలాగ ఉండకూడదమ్మా, పరిశోధించాలి దేవుని వాక్యాన్ని, చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, అప్పుడే దేవుని యొక్క కరుణాహస్తము. ఎందుకయ్యా నువ్వు వాక్యం చదువుతున్నానంటే ఒకే ఒక మాట చెప్పాలి, దానికి అనుగుణంగా నడుచుకోవడానికి కోసమని చదువుతున్నాను. అది ఆ దేవుని వాక్యాన్ని ఫాలో అవడం కోసం చదువుతున్నాను. తర్వాత మాట తర్వాత ఇతరులకు బోధించేది, ముందు నేను ఫాలో అవ్వాలని చదువుకుంటున్నాను. కాబట్టి ఈ దినాన్న మనం ఏమి నేర్చుకున్నాము ఒకసారి ముగించుకునే ముందు జ్ఞాపకం చేసుకుందాం. బలల్లోకి వెళ్ళే ముందు
ఎజ్రాకి దేవుని యొక్క కరుణాహస్తము తోడుగా ఉంది. ఎందుకని? అదే ఆ ధర్మశాస్త్రాన్ని పరిశోధించి నేర్చుకొని ఇతరులకు బోధిస్తున్నాడు, దానికి అనుగుణంగా నడుస్తున్నాడు. తన దేవుని హస్తం తనకి తోడయిండుట గమనించటం బట్టి అనుభవపూర్వకంగా రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉంటుంది కాబట్టి నీ యొక్క రథాలు నీ యొక్క కాల్బలం మాకు అవసరంలే అంటే అలాగనలేదు, కానీ లోపల రాజు దగ్గరికి వెళ్ళి రథాలని కాల్బలాన్ని అడగడానికి సిగ్గుగా తోసిందంట. అంటే ఎంత సాక్షిగా నించున్నాడు, దేవుని ఎంతగా గనపరిచాడు. ప్రార్థన చేసినట్టయితే ప్రభునికి సహాయం చేస్తాడు అని మనం ఇతరులకి చెప్పగలమా? ఆ విధంగా సాక్షిగా ఉండగలమా? మనం సహాయం అనుభవిస్తేనే ఇతరులకు చెప్పగలం. కాబట్టి అనుభవాలు కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాం. ఏమి కలిగి ఉండడానికి? అనుభవాలు. ప్రభుతో ఎప్పుడైతే సన్నిహితమైన సంబంధం మనకు కలిగి ఉంటుందో అప్పుడే గొప్ప గొప్ప అనుభవాలు మనం కలిగి ఉంటాం. చాలామంది ఈ కాలంలో బోధ చేస్తున్న వాళ్ళు అదేమంటే బక్సింగ్ గారు మాట ఎత్తుతారు, బక్సింగ్ గారు అలా చేశారు, బక్సింగ్ గారు ఇలా చేశారు, బక్సింగ్ గారు అలా చేశారు, ఇలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారు. వెళ్ళిపోయిన విమానం తిరిగి వచ్చింది, మంచిదే. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటంలో తప్పు లేదు, 100కి 100 రూపాయలు చేసుకోవాలి. మరి పిలిచి, బ్రదరు మరి నీ సాక్ష్యం ఏంటంటే, మాట ఉండదు. బక్సింగ్ గారికి సహాయం చేసిన దేవుడు ఇది నీకు సహాయం చేయడా? బక్సింగ్ గారికి తోడైన దేవుడు నీకు తోడై ఉండడా? బక్సింగ్ గారి గురించేం చెప్తాం కానీ మన గురించి మనం ఎందుకు చెప్పుకోవట్లేదు? ఎందుకంటే మనలో అనుభవాలు ఉండట్లే, ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రం మనం పాటించట్లే, మన గురించి మనం జాగ్రత్త పట్టలే, మన సాక్షిని పరిశుద్ధంగా నిష్కలంకంగా పౌలు చెప్పిన రీతిలో ఉంచుకోవట్లే, శరీరాన్ని నలగొట్టుకోవట్లే, బాగా పోషిస్తున్నాం, బాగా శరీరాన్ని చూసుకుంటున్నాం. మన చిన్నవారి గురించి కుటుంబంలో అందరూ రక్షణ పొందారా? కుటుంబంలో అందరూ మారు మనసు పొందారా? కుటుంబంలో మారు మనసు అందరూ పొందే వరకు నిద్రపోవద్దు. కుటుంబంలో ఒక సహోదరుడు ఉన్నాడు, ఆ సహోదరుడు ఎప్పుడు తన కుటుంబం గురించి చెప్తుంటాడు? ఆయన మారు మనసు పొందాడు, అయ్యా నా మా కుటుంబం కూడా మారు మనసు పొందాలి, ప్రార్థన చేయండి. ఇటువంటి ఆశ మనలో ఉందా? నేను మారు మనసు పొందటమే కాదు నా కుటుంబం కూడా సరిగ్గా ఉండాలి, నేను బాగుండటమే కాదు నా ఆస్తి కూడా ఏముండాలి. ఆస్తి బాగుంటాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంకులో డబ్బు పెట్టుకోమని చెప్పట్లే. నేను సిద్ధపరిచిన జీతము, ప్రభు నా కోసం సిద్ధపరిచిన జీతం, అది నేను ఆ వేళ పోగొట్టుకోకుండా అది భద్రంగా ఉండాలంటే ఇక్కడ నేను ఏం చేయాలమ్మా? పనిచేయాలి. ఏ ఎవరు పని? ఎలా పనిచేయాలి? పరిశుద్ధమైన జీవితం కలిగి పనిచేయాలి. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఆయన మనకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు, స్థలం సిద్ధపరుస్తున్నాడు, జీతం కూడా సిద్ధపరుస్తున్నాడు. బాగా దేవుడిచ్చే ఇహలోకంలో కంపెనీలే పెద్ద పెద్ద జీతాలు ఇస్తే దేవుడు ఇంకెంత జీతం ఇస్తాడు? అది ఆలోచించుకుందాం. మన జీతాలు మనం కాపాడుకుందాం. ఇంకా ఏంటమ్మా? మన మార్గంలో శత్రువులు ఉంటారు, పొంచేవాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి భద్రత ఎలా కలుగుతుంది? ఆయన దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంటే, ఆయన దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంటే మన ముందున్న మెట్టగా ఉన్న ఆ యొక్క స్థలాన్ని, ఇత్తడి తలుపుల్ని, ఇనుప గడియల్ని ప్రభు ఏం చేస్తాడు? పగలగొడతాడు. మూడోది ఏంటి? ఎజ్రా ఆయనకి సాక్షిగా ఉన్నాడు, మా దేవుడు అని రాజుతో చెప్తున్నాడు. ఈ మూడు అంశాలు మన జీవితంలో ఉంచుకుందాం. ఆయన మనకు సిద్ధపరుస్తున్నాడు, మన ముందు ఆయన వెళ్తున్నాడు, ఆయనకు మనం సాక్షులుగా ఉండాలి. ఎజ్రా జీవితం చూసుకున్నాం. ప్రార్థన చేసుకుందామా? ఒకసారి పరీక్షించుకుందాం నా జీవితం ఎలాగుంది. నేను వాక్యాన్ని పరిశోధించి వాక్యానుసారంగా జీవిస్తున్నానా, లేదా భూ సంబంధమైన వాటి మీద ఆశ మరి ఆశ కలిగి ఉన్నానా? నా మనసాక్షి నేను పరిశుభ్రంగా ఎల్లప్పుడూ కాపాడుకుంటున్నానా? నా చిన్నవారి గురించి, నా పని గురించి భద్రత జాగ్రత్త కలిగి ఉన్నానా? నేను దేవునికి సాక్షిగా ఉన్నానా? ఒకవేళ అలా లేకపోతే 2023 జనవరి 1వ తారీఖున మనం ఒక తీర్మానం తీసుకొని
ఒక నిర్ణయం తీసుకొని, ప్రభా ఈ సంవత్సరం నాకు ఇచ్చిన ఈ యొక్క మాటల్ని నా జీవితంలో నెరవేర్చు ప్రభా, ఈ మూడు మాటల్ని నీకోసమే నేను జీవిస్తా అని ఒక నిర్ణయం తీసుకొని మనం ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం.